బొగ్గు శ్రీను 300 మహిళలతో పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి నుంచి కల్లుపాకల వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కంతుల నాగరాజు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. విశాఖలో పటిష్టంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు జనసేన పార్టీ గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బీసెట్టి వసంతలక్ష్మి, జనసేన రాష్ట్ర డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొట్టేపల్లి రఘు, 35వ వార్డు నాయకులు త్రినాథ్ రఘు, సతీష్ గాజుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. శుభదినం అని చెప్పాలి. ఎందుకంటే మరి వైఎస్ఆర్ పార్టీ బాధలు తట్టుకోలేక ఆ వార్డులో ఉంటున్నటువంటి బొగ్గు శ్యామ్ గారు అనే వ్యక్తి మరి ఈరోజు ఏంటంటే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా ఒక రకంగా ఇక్కడ పార్టీకి బలోపేతం అవుతుంది. అలాగే నియోజకవర్గానికి కూడా ఆయన తాను సపోర్ట్ ఉంటుంది. ఈ వార్డులో ప్రత్యేకించి మరి ఆయనతో పాటు వర్క్ చేయడానికి సిద్ధంగా అందరూ కలిసి ఉన్నారు. మరి రఘు గారు కానీ, త్రినాథ్ గారు కానీ, ఇక్కడ స్థానిక ఉన్నటువంటి వీర మహిళలు కానీ, మిగతా వాళ్ళందరూ కూడాను మరి ఈరోజు ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం మరి చాలామంది కార్యకర్తలతో మరి వైఎస్ఆర్సీపీ నుండి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయనకు స్వాగతిస్తున్నాం. అలాగనే మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు వస్తున్నారు. అలాగనే మరొక విషయం ఏంటంటే మరి చెప్పాలంటే ఆయన ముక్కుసీటి మనిషి, ఏదైనా యథార్థంగా మాట్లాడి ఇక్కడ ఏదైనా స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, మరి అలాగనే ఏదైనా చేయాలన్న తపన కలిగిన వ్యక్తి, మరి ఏదైనా చేయాలనుకునేటప్పుడు అటువంటి వ్యక్తులు కావాలి, రావాలి. కాబట్టి ఈరోజు ఈ పార్టీలోకి వస్తున్నారు. మేమందరం కూడా ఆయన స్వాగతిస్తున్నాం. అలాగనే మరొక విషయం ఏంటంటే రేపు మాతో పాటు తెలుగుదేశం కానీ జనసేన పార్టీతో కలిపి పనిచేస్తున్నాం. కాబట్టి ఆల్ తాలూకు సపోర్ట్, వీళ్ళు సపోర్ట్ అందరూ తీసుకొని మన అందరం కూడా ఒకే తాటిపై ఉండి మరి అలాగనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 35 వాళ్ళు ఉన్నటువంటి ఇక్కడ త్రినాథరావు కానీ, మరి అలాగనే రఘు గారు కానీ, మరి అలాగనే ఎవరో మిగతా చాలా సతీష్ గారు, నగేష్ గారు అందరు ఉన్నారు. అందరి తాలూకు అందరిని కూడా కలుపుకొని మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మిగతా పార్టీలకి ఈ పార్టీ భిన్నం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఎప్పుడు కూడా డిసిప్లిన్గా ఉంటుంది, ఎక్కడ అల్లర్లు గొడవలు ఉండవు, ప్రశాంతమైన వాతావరణంలో. మరి పవన్ కళ్యాణ్ గారు తన నాయకత్వం నచ్చి వస్తున్నందుకు మరి ఆయనకి మనం ఘనంగా ఒక రకంగా చెప్పాలంటే రేపు రానున్న రోజుల్లో సౌత్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మనం జెండా ఎగరైపోతున్నాం. దానికి కలిసి సపోర్ట్ ఉండాలి. అలాగనే రేపు ఈ ఒక రాష్ట్రంలోని మరి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అధికారంలో రావడం 100% కన్ఫర్మ్. అప్పుడు అందరికీ పదవులు వస్తే అందరం కూడా మన సుఖ సంతోషంతో ఉంటాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ కూడా బాగుంటాం. కాబట్టి తప్పనిసరిగా మీరు రావడం మేము ఆనందిస్తున్నాం. మేము వెల్కమ్ చెప్తాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. నేను 2012లో అప్పటి రవిరాజు గారు, వంశీకృష్ణ గారు వాళ్ళు ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యి సబ్బహారి గారితో ఫాలో అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అప్పుడు పనిచేశాను. నాకు ఇప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి శివశంకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే కందుల నాగరాజు గారు, శివప్రసాద్ గారు సహాయ సహకారాలతో మా వార్డులో ముఖ్యమైన నాయకులు ఎంతో ప్రోత్సాహంగా వార్డులో జనసేన పుట్టినప్పటి నుంచి ఉన్న త్రినాథ్ కానీ, రఘు కానీ, సతీష్, నగేష్, అలాగే ఇతర చాలామంది కార్యకర్తలు ఉన్నారు. అందరి పేర్లు ఇప్పుడు మీకు చెప్పలేను. వీళ్ళందరూ సహాయ సహకారాలతో నేను ఈ పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అవి నచ్చాయి నాకు. ఆయన ఏటి మాట్లాడుతున్నారో దానికి ప్రశ్నకి జవాబు చెప్పలేక నేను మొన్నటి వరకు ఉన్న మా పార్టీ అనుకుని ఆ పార్టీలో ఉన్నాను. వాళ్ళు జవాబు చెప్పలేక ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఆయన నాయకత్వాన్ని నమ్మి ఆయన ఇటుపక్క వెళ్తే మేము అటుపక్క నడిచి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు ఈ పార్టీలోకి వస్తున్నాను శివశంకర్ గారి ఆధ్వర్యంలో. అలాగే ఏదో పార్టీ వదిలేసిన వెంటనే వాళ్ళని విమర్శించేసి నాలుగు మాట్లాడేది కాదు. నేను విమర్శించక్కర్లేదు, ప్రజలే విమర్శిస్తారు, ప్రజలే చెప్తారు. తగిన సమయం వచ్చినప్పుడు ప్రజలు ఏ రూపంలో బుద్ధి చెప్పాలో వాళ్ళే బుద్ధి చెప్తారు. వాళ్ళు ప్రజలకు న్యాయం చేశారా, కార్యకర్తలకు న్యాయం చేశారా లేదు, ఏం చేస్తున్నారు అనేది ప్రజలకి నేను ఇంటింటికి తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. అలాగే జిల్లా వైసీపీ జిల్లా సెక్రటరీగా పనిచేసిన బొగ్గు శ్యామ్ గారు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ వల్ల
ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. ఎవరు వాళ్ళు వాళ్ళు నాయకులు చూపించుకున్న తప్పితే కానీ ప్రజలకు ఎటువంటి మంచి జరగట్లేదు. ఉద్దేశంతో పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు, జనసేన పార్టీ వాళ్ళకు సిద్ధాంతాలు అన్నీ నచ్చి ఈరోజు జనసేన పార్టీలో మా ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయనకి స్వాగతం చెప్తూ ఇప్పుడున్న కార్యకర్తలు కానీ 35వ కార్యకర్తలు కానీ అందరూ కూడా పాత ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఇతను కలుపుకొని అలాగే ఇతను కూడా వాళ్ళందరినీ ముందుకు పెట్టి పనిచేస్తూ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకోవడం మరొకసారి పిలిచి అందరూ